హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీకు నేను ఫిష్ ఫ్రై చూపిస్తున్నాను. చేసింది నేను కాదు, మా హస్బెండ్. అయితే మరి చూసేద్దామా? ఓకే, చూసేయండి. ఇక్కడ ముందుగా బాగా కడిగి పెట్టుకొని ఉంచామండి ఫిష్. అది నీట్గా క్లీన్ చేసేసుకున్నాం. ఇప్పుడు అందులో తగినంత సాల్ట్ వేసుకుంటున్నామండి. ఆ తర్వాత అందులో పసుపు వేసాము. మా హస్బెండ్ చేస్తున్నారు ఇది, నేను షూట్ చేస్తున్నాను. తర్వాత తగినంత కారం వేసుకొని ఫస్ట్ ఆ 3 వేసుకొని 3 బాగా పీసెస్కి అంటేలాగా మ్యారినేట్ చేస్తున్నారు. ఆయన కలుపుతున్నారు. అయిపోయింది. ఇప్పుడు అందులో గరం మసాలా వేసానండి, ఐ మీన్ మా హస్బెండ్ వేశారు. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ నీట్గా పీసెస్కి అంటేలాగా నీట్గా కలుపుతున్నారు. అదే మ్యారినేట్ చేస్తున్నారు. సో అయిపోయిందండి. తర్వాత లెమన్ ఉంది కదా, స్క్వీజ్ చేస్తున్నారు. అయిపోయింది. ఇప్పుడు మేము ఒక పాన్ తీసుకొని అందులో చక్కగా ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ కొంచెం ఎక్కువే వేసానండి, ఎందుకంటే అది ఫ్రై కదా, ఫ్రై అంటే మనకి ఆయిల్ ఎక్కువ ఉండాలి. తర్వాత ఇప్పుడు పీసెస్ వేస్తున్నాం అందులో. ముందు ఒక పీస్ వేసి చూసారు అది ఆయిల్ బాగా కాగిందా లేదని. సో ఆయిల్ బాగా కాగింది. తర్వాత రిమైనింగ్ పీసెస్ అన్నీ వేసేస్తున్నారు అందులో. చూడండి. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి. ఇంకొంతసేపు ఫ్రై అయితే ఎమ్మీ చికెన్ ఫ్రై రెడీ. ఇక్కడ పీసెస్ని తిప్పుతున్నారు. చూసారా, అంత బాగా ఫ్రై అయిందో కదా, సూపర్గా ఫ్రై అయింది. ఇంకా పీసెస్ని అలా వెనక్కి తిప్పేసి మళ్ళీ అలా కొంతసేపు ఉంచుతామండి. బ్యాకింగ్ కూడా బాగా ఫ్రై అవ్వాలి కదా. అయిపోయిందండి ఫ్రై. చాలా బాగా వచ్చింది, చాలా ఎమీగా వచ్చింది. మేము హ్యాపీగా తినేసాము. సో ఈ రెసిపీ మీకు అందరికీ బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీరు గన్న ఛానల్ వాచ్ చేస్తున్నారా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, క్లిక్ చేస్తే నేను రోజు చేసిన వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు షేర్, కమెంట్ అండ్ లైక్. ప్లీజ్ కామెంట్ చేయండి. ఓకేనా? చూసారా, సూపర్ ఎమీగా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.